जय श्रीमन्नारायण खाली स्थल विषय में लक्ष रूपये स्थल वेस्ट आग्नेय कल्कोवाला वा अने दादी आलोचन इकड़ मैं स्थल में गीतलों वीडियो पटा दी संबंध चाल वीडियो आईना का दार लागे चूप्चा दगर की चूप्चु दार अड़क चूप्चु नैरती मूलमट वैसी पटार बिल्डर गार वेस तरह ఇది మంగళగిరి దగ్గర శ్రీశైలం కాలనీ అండి బైపాస్ లో వేసిన తర్వాత చూస్తే జాగ్రత్త గమనిస్తే ఇది ఒక దారం వచ్చింది ఇది ఒక దారం వచ్చింది ఇదేమో అసలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిన దారం అంతేనా రిజిస్ట్రేషన్ అయినటువంటి దారం ఇది బిల్డర్ వాళ్ళకి అమ్మిన దారం లేఅవుట్ రిజిస్ట్రేషన్ కానీ ఇది కొలతలు వేసేటప్పుడు మనం స్థలాన్ని ఇల్లు కట్టుకునే ముందు మూలమట్టాలు వేసిన తర్వాత వచ్చిన దారం అసలుది ఇది ఇది అసలే ఇది అసలే यदि मन का रू मन का मन मूलमट मेस अंत 90 की पेटा 90 डिग्री का 90 अंटर मेस अंत एल ऐंगि बद उ वाल दा मूलमट बदपेटे लवल से को मंदिर आग्ने कटी को मंदिर नैरती कटी को मंदिर वायु में एदल आया स्थल ने बटी उन्मा इकड़ वील के आग्ने भाग एंत कटे सुमार पद अंगुल वरू कटी टेप चेप అది కొల ఎంత వచ్చిందో చూసారా 1:10 వరకు లేదా 1:11 వరకు కట్ అయ్యింది సుమారుగా ఈ స్థలంలో ఈ ఏరియాలో ఇంత స్థలం మనకు కట్ అయ్యిందంటే సుమారుగా ఇది గట్టిగా ఒక 70-80,000 కాస్ట్ పోయినట్టే మనకు ఇంచుమించుగా మళ్ళీ దానికి ప్రహరీ అది గట్టి ఎంత చేసినా కానీ 1 లక్ష రూపాయలు మనం వదులుకోవాల్సి వస్తుంది మనకు స్థలం కొన్నది 30 లక్షలు అయితే 29 లక్షలు అయ్యింది మనకు వచ్చిన చేతిలోకి కాబట్టి 1 లక్ష రూపాయలు స్థలం వేస్ట్ అయ్యింది అని చెప్పేసి దీన్ని కలుపుకుంటామా లేదండి 1 లక్ష పోతే పోయింది స్థలం తెగితే తెగింది మూలమట్టానికి వచ్చింది కర్ణాలు సరిపోయింది అని చెప్పి స్థలాన్ని మూలమట్టాలకు సరి చేసుకొని డయాగ్నల్ కరెక్ట్ చేసుకుంటామా ఏది కరెక్ట్ అనేది ప్రేక్షకులు వ్యూయర్స్ అందరూ సమాధానం చెప్పాలి yes no అని కాదు క్లియర్ గా మెన్షన్ చేయాలి వాళ్ళు కూడాను అందరూ తెలుసుకోవాలి ఖాళీ స్థలాల్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఇటువంటి విధానాన్ని అవలంబించాలి మనం ప్రాక్టికల్ గా చాలా వీడియోల్లో చెప్తూనే ఉంటాం చాలా మంది సైట్స్ కి ముందుగానే హెచ్చరిక జారీ చేస్తుంటాం ఏమయ్యా మూలమట్టం వేయించావా లేదా కర్ణాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా లేదు సార్ ఉన్నాయి అంటే తీరా అడగితే తేడాలు ఉంటాయి అట్లా కాదు ఇట్లా కరెక్ట్ గా చేయించి దాన్ని వదిలేసాం ఇది మనకి సంబంధం లేదు చాలా సార్లు చెప్పాను చక్కగొట్టు నేను గుట్టించుకుంటున్నాను అంటే మిగిలిన మొక్కలు వదిలేయాలి దర్జీకి నాకు ఆ మొక్కలు ఇవ్వు అంటే ఏం చేస్తా దిండుగలు ఇవ్వు గుట్టించుకుంటావా నువ్వు ఉపయోగం లేని ప్రక్రియ దేనికి పనికి రాదు నీకు అది వదిలితేనే నీకు ఇక్కడ చక్క వచ్చింది అందంగా అది కలిపితే చక్క ఎందుకు వస్తుంది రాదు కదా అవునా కదా బియ్యంలో తాళ్ళు తీస్తేనే అసలు బియ్యం వండుకుంటాం నాకు తాళ్ళు కూడా కావాలి ఏంటంటే కుదురుతుంది కుదరదు కాబట్టి ఏంటంటే ఇది వదిలిన తర్వాత వచ్చేదే అసలైనటువంటి స్థలం యజమానికి ఈ స్థలం ప్రకారమే మనం కర్ణాలు వేసుకొని ఈ స్థలం ప్రకారమే మనం బిల్డింగ్కి పారలు తీసుకుంటాం అర్థమవుతుందా ఇది సరే ఉత్తరోత్తర అది వాళ్ళకి ఈశాన్యం కాబట్టి అది యజమాని యజమాని మాట్లాడుకుని దాన్ని ఏదైనా సరి చేసుకుంటారంటే సరి చేసుకోవచ్చు దానికి ఏం భాగ్యం అది మళ్ళీ వాళ్ళు మూలమట వేసుకోవాలి మళ్ళీ వాళ్ళు వేసుకోవాల్సింది ఇది పెరిగింది కదా అని చెప్పి తనగలాడితే వాడికి అక్కడ ఇక్కడ ఇక్కడ ఏదో భాగంలో తగ్గిపోతుంది పాపం మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవగాహన ఉండే వాళ్ళైతే తొందరపడి తీసుకోరు వ్యామోహం ఉండి భూ వ్యామోహం ఉండి ఈశాన్యం మీద వ్యామోహం ఉంటుంది ఎక్కువగా వాళ్ళైతే అసలు వెంపర ఆడతారు అయ్యో రామ అసలు మీరు ఎట్ట కూడా చేయండి సార్ పర్లేదండి 1 లక్ష 10,000 అయినా ఇస్తాను సార్ అంటాడు అర్థమవుతుందా కానీ మనం ఇక్కడ ప్రహరీ కట్టి చూపించాలి ఇది ఇది కరెక్ట్ గా చేసుకోవడం అనేది మంచి పద్ధతి అందరూ కూడా గమనించండి జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మార్చి 20వ తేదీ తర్వాత విశాఖపట్నం పర్యటన వివరాలు ముందుగా సూర్యాపేట కోదాడ విజయవాడ వరకు వయా జగ్గయ్యపేట మీద గుండా వెళ్తాము మార్చి 24వ తేదీన మార్చి 25 విజయవాడ ఉయ్యూరు పామర్రు మచిలీపట్నం వెడన మీద కూడా కలిదిండి మార్చి 26 కలిదిండి భీమవరం పాలకొల్లు అమలాపురం అంబాజీపేట యానాం మార్చి 27 యానాం మీద కూడా ద్రాక్షారామం కాకినాడ కత్తిపూడి తుని ఉప్పాడ మార్చి 28 విశాఖపట్నం వెందుర్తి చోడవరం సభవరం విజయనగరం ఆనందపురం మధురవాడ దాబా గార్డెన్స్ మార్చి 28 ఉండటం జరుగుతుంది మార్చి 29న విశాఖపట్నం నుంచి రిటర్న్ రావటం జరుగుతుంది
టువర్డ్స్ నర్సీపట్నం వెళ్తాము. అక్కడ ఒకటి ఆల్రెడీ మనకు 2 ఇళ్ళు నడుస్తున్నాయి వరకు. నర్సీపట్నం నుండి డైరెక్ట్గా తుని మీద గుండా రాజమండ్రి, దేవరాపల్లి, నల్లచర్ల, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నున్న పరిసర ప్రాంతాలు చూసుకొని విజయవాడ రావడం జరుగుతుంది. మార్చి 30న విజయవాడ, తెనాలి, రేపల్లె, అవనిగడ్డ, మంగళగిరి, కొప్పురావురు, పెదపకాని, గుంటూరు. మార్చి 30న గుంటూరు, నల్లపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరుపేట, పిడుగురాళ్ళ, దాచేపల్లి మీద గుండా మిరియాల కూడా చేరుకోవటం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కానీ ఆయా ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో కానీ ఎవరైనా కానీ మన షెడ్యూల్ ప్రకారంగా అపాయింట్మెంట్ కావాల్సిన వారు తప్పకుండా మీరు తీసుకుంటే ముందుగా మీ గృహానికి కానీ స్థలానికి కానీ డైరెక్ట్గా వచ్చి నేను చూసి వాటి గురించి వివరించడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ.